ధాన్యం కొనాల్సిందేనన్న తెలంగాణ మంత్రులు, ప్రజల దృష్టి మరలించేందుకే వరి డ్రామా అన్న బీజేపీ. ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు, అన్ని అనుకూలిస్తే ఏప్రిల్ 11నే ప్రమాణం. ఉచిత రేషన్ మరో 6 నెలల పొడిగింపు, దేశంలో లబ్ధి పొందుతుందన్న 80 కోట్ల మంది. బెంగాల్ బీర్భూమ్ ఘటనలో 21 మందిపై ఎఫ్ఐఆర్, చంపాలనే ఉద్దేశంతోనే ఇళ్లకు నిప్పు పెట్టినట్లు వెల్లడి. ఉక్రెయిన్పై కొనసాగుతున్న రష్యా దాడులు, కీవ్ నగర సమీపంలో పుతిన్ సేనలు.